हाय फ्रेंड्स वेलकम टू ऋत्विका कुकिंग चैनल टुडे रेसिपी वच्चेसी कारम अप्पलु अंटुंटामु नेनु पप्पु चक्कलु कूडा अंटुंटामु ओके पेरु एदैना रेसिपी अयिते ओकटे ओके इप्पुडैते मनम ई रेसिपी एला चेयालो चूपिस्तानु ना चैनल नि कोत्तगा चूसे वाळ्ळु लाइक चेयंडि सब्सक्राइब चेयंडि शेर चेयंडि मुंदुगा ओक कप तो नेनु 4 कप्स బియ్యం పిండిని తీసుకున్నాను ఓకే ఏ కప్తో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాలు పప్పులు అంటాం కదా తీసుకున్నాను అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను పప్పులు ఇప్పుడు పల్లీలు వేయించుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలన్నమాట ఈలోపు మనము బియ్యం పిండిని తీసుకొని అందులో ఏం చేయాలి అంటే కారము ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి తర్వాత ఇవి మిక్సీ పట్టుకున్న వేయించి మిక్సీ పట్టుకున్న పల్లీలు పుట్నాల పొడిని వేసుకుంటున్నాం వేసుకొని అంతే కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు ఈ పప్పు చెక్కలు చేసుకునే ఒక అరగంట ముందు పెసరపప్పును నానబెట్టుకోవాలన్నమాట ఓకే కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పును నీరు లేకుండా వేసి ఈ బియ్య పిండిలో కలుపుకోవాలి అన్నమాట అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు వెన్నీళ్ళతో అయినా తడుపుకోండి పిండి చన్నీళ్ళతో అయినా తడుపుకోండి ఏ కప్తో అయితే మనము పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా తడుపుకుంటున్నాం అన్నమాట ఓకే ఓకే ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకోండి ఓకే మనం చపాతి ఉండ ఎలా చేసుకుంటామో అలా అయ్యేలాగా తడుపుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట ఇలా తడుపుకున్న పిండిని ఒక 2 మినిట్స్ పక్క పెట్టేసి ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని బాగా సాఫ్ట్గా ఒత్తుకోవాలన్నమాట సాఫ్ట్గా కలుపుకొని పెద్దటి రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఓకే ఇలా మెత్తగా చేసుకొని ఇలా చిన్న చిన్న చేతులు వేలతో ఇలా రోల్స్ చేసుకోవాలన్నమాట ఇలా రోల్స్ అన్నీ చేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోవాలన్నమాట ఓకే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను మీకు పీట అయినా తీసుకోండి చపాతి పీట అయినా తీసుకోండి లేదంటే ఒక ప్లేట్ పెట్టుకోండి పైన ఒక ఆయిల్ పేపర్ అయినా పెట్టుకోండి కవర్ అయినా తీసుకోండి పైన కింద ఆయిల్ అద్దుకుంటూ ఇలా ఒత్తుకోవాలన్నమాట ఓకే ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇలా ఒత్తుకొని చేతులతో తీసి ఇలా ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట ఓకే మీరు జాగ్రత్తగా చేసుకోవాలండి ఎంత వీలైతే అంత పతలాగా చేసుకోండి విరిగిపోకుండా చేసుకొని ఇలా తీసి ఆయిల్లో వేసి వేయించుకుంటే సరిపోతుందన్నమాట ఆయిల్లో వేసి మంచిగా దోరగా క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఎంత పతలాగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా వచ్చింటుంది అన్నమాట ఇలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఇదైతే వేగిపోయింది ఇలాగే మరిన్ని వేయించుకుందాం ఇలా వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇలా వేయించుకోవాలన్నమాట ఎలా చేసుకోవాలి ఎలా వేయించుకోవాలని ఓకే అంతేనమాట ఇలా వేయించుకొని ఆయిల్ లేకుండా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయిన వాటిని మనం పప్పు చెక్కలు మరియు కారమప్పలు అని అంటాం అన్నమాట అంతే ఎంతో క్రిస్పీ క్రిస్పీ పప్పు చెక్కలు కారమప్పలు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్